టైంకు భోజనం కూడా చేయరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావుడిగా ఉంటారు. అర్ధరాత్రి వరకు సమీక్షలు చేస్తారు. అధికారులతో పాటు తనను కలిసేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా ఆయన సహనాన్ని, ఓపికను చూసి ఆశ్చర్యపోతుంటారు. అటువంటి నేతకు ఒక తెలుగు తమ్ముడు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ను చూసి ఆయన విరగబడి నవ్వారు. ఆ కార్యకర్త సమయస్ఫూర్తిని గ్రహించి భుజం తట్టి మరీ అభినందించారు. ఇంతకీ ఆసక్తికరమైన ఆ గిఫ్ట్ సంగతులేంటో ఈ కథనంలో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు కౌంటింగ్కు మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడంతో ఏపీలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోపక్క ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఉదయం సాయంత్రం వివిధ నియోజకవర్గాల నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలను కలుసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలను సైతం చంద్రబాబు ఆప్యాయంగా పిలిచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును కలిశారు. కుప్పం, నగరి, చంద్రగిరి తదితర నియోజకవర్గాల నుంచి వారు వచ్చారు. ఆ తమ్ముళ్లను చంద్రబాబు ఎంతో అభిమానంగా పలకరించారు. తొలుత వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. వారు ఎంతో ఆనందంగా చంద్రబాబుతో సెల్ఫీలు దిగారు. తమ తమ నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితులను టీడీపీ అధినేతకు వివరించారు. ఎన్నికల సమయంలో కొంతమంది నేతలు సహాయ నిరాకరణ చేసిన వైనాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. తమ పోలింగ్ బూత్లలో ఓటింగ్ సరళి ఎలా ఉందో పోసుగుచ్చారు. ఈ తరుణంలోనే అక్కడ ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నగరి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు చంద్రబాబు చేరువకు వెళ్లారు. వారిలో ఒకరైన రామానుజం చలపతి చంద్రబాబు వద్దకెళ్లి పసుపచ్చ వర్ణం కలిగిన వాచ్ ని, అదే రంగులో ఉన్న హాట్ క్యారియర్ ను బహుమతులుగా అందించారు. ఇదేమిటంటూ చంద్రబాబు ప్రశ్నించారు. దానికి రామానుజం చలపతి బదిలిస్తూ, టైం చూసుకోవడానికి వాచ్, భోజనం తెచ్చుకోవడానికి క్యారియర్, మీరు ఈ వాచ్లో సమయం చూసుకొని వేళకి భోజనం చేయండి అని తన మనసులో ఉన్న మాట చెప్పారు. రాష్ట్రం బాగుండాలంటే మీరు బాగుండాలి, మీరు బాగుండాలంటే మీ ఆరోగ్యం చక్కగా ఉండాలి అంటూ ఆ కార్యకర్త అన్న మాటలు విని చంద్రబాబు తెగ ముచ్చట పడ్డారు. ఆ మాటలు చంద్రబాబు మనసును తాకే. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన ఉన్న వాళ్ళు కూడా రామానుజన్ చలపతి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆ కార్యకర్తను అభినందించకుండా ఉండలేకపోయారు. చంద్రబాబు కూడా ఆ కార్యకర్త మనోభావాలను అర్థం చేసుకున్నారు. తాను సమయపాలన చేయడం లేదని, అందుకే వాచ్ ఇచ్చారని, టైంకు భోజనం చేయడం లేదని తెలిసి హాట్ బాక్స్ కూడా కానుక చేశారని గ్రహించిన చంద్రబాబు మెట్లెక్కి వెళ్తూ ఆ కార్యకర్తను నవ్వుతూ విష్ చేశారు. ఆ కార్యకర్తతో పాటు చుట్టూ ఉన్న అందరూ, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కాస్త టైంకు తినాలి అంటూ పునరుద్ఘాటించడంతో చంద్రబాబు తప్పనిసరిగా పాటిస్తానని సమాధానమిచ్చి నమస్కరించి మరీ ముందుకెళ్లారు. తన ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ తీసుకునే కార్యకర్తలు ఉండడం, పైగా వాచ్ని, హాట్ బాక్స్ని ఇచ్చి జాగ్రత్తలు చెప్పడం ఆనందం కలిగించిందని చంద్రబాబు తనను కలిసిన నేతల వద్ద వ్యాఖ్యానించారు. ఆ కార్యకర్తను ప్రజావేదికలో ఉన్న టీడీపీ నేతలతో పాటు మీడియా సిబ్బంది కూడా అభినందించారు. ఇదండి సీఎం చంద్రబాబుకి ఒక తెలుగు తమ్ముడిచ్చిన అపూర్వ కానుకల కథ సమావేశం. గాంధీ